ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క గోచారం 2023 జూలై 17 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు పక్షఫలాలు శుక్లపక్ష ఫలాలు ఎలా ఉంటాయో చూసుకుందాం. చూసుకున్నట్లయితే బృహస్పతి రాహు వచ్చేసి మేషరాశి సంచారం, శని భగవంతుడు కుంభరాశి సంచారం, తులారాశిలో మనకు కేతు భగవానుడు, అలాగే కుజశుక్రులు ఇద్దరు సింహరాశి, బుధుడు రవి వచ్చేసి ఈ యొక్క కర్కాటక రాశి సంచారం చేస్తారు, అలాగే మనకు చంద్రుడు వచ్చేసి చక్కగానే మిథున సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారంలో ప్రధానంగా తీసుకున్నప్పుడు ఈ యొక్క 17వ తేదీ కర్కాటక రాశి సంక్రమణం జరుగుతుంది. రవి పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అలాగే ఈ యొక్క బుధుడు వచ్చేసి చక్కగాను ఈయన మకా సంచారం చేస్తూ సింహరాశిలోకి 24వ తేదీన ఈయన కుజునితో శుక్రునితో కలిసి ఉండబోతున్నారు. ఈ 4 రోజులు కూడా కొంత క్రిటికల్గా ఉంటుంది. కుజునితో అలాగే శుక్రునితో బుధుడు కలిసినప్పుడు బుధునికి కుజునికి శుక్రునికి పడదు. ఇక్కడ ఇద్దరు మిత్రులు కుజుడు అలాగే శత్రువు అయినప్పుడు మనకు ఇక్కడ శుక్రుడు బుధుడు వీళ్ళిద్దరు మిత్రులు అవుతారు, కుజుడు శత్రువు అవుతారు. కానీ గ్రహం యొక్క గ్రహయుద్ధానికి లోనవుతారు కాబట్టి కుజునితో కలిసి ఉన్నటువంటి యొక్క గ్రహాలు ఇక్కడ కుజునికి చాలా పవర్ ఉంటుంది మిత్రక్షేత్రం కాబట్టి. అలాగే బృహస్పతి వీక్షణ కూడా మిత్రుని యొక్క వీక్షణ ఉంది, దీని సపోర్టు. అలాగే శని భగవంతుడు కూడాను ఇక్కడ ఈ శుక్రబుధులకు సపోర్ట్ చేస్తూ ఆయన వీక్షణ కూడా కుంభంలో ఉన్నటువంటి శని వీక్షణ కూడా ఇక్కడ మనకు అప్లై అవుతుంది. వీటన్నిటి మీద మనకు చాలా క్రిటికల్ పొజిషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం మనం. అలాగే పుతిన్ గారికి కూడాను సైనిక తిరుగుబాటు అంతా అల్లకల్లోలంగా, రాజకీయాలు కావచ్చు, దేశాల మధ్య యుద్ధాలు కావచ్చు, అలాగే ఎంప్లాయీస్కి యజమానికి గొడవలు కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నది ఈ గ్రహస్థితిలో ఎలా ఉంటుంది మనకు. అలాగే ఈ యొక్క జాతకాలు మీకు గోచారం అనేది 30-40% పనిచేస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నప్పుడు మీ రాశి, లగ్నం, దశలు, గ్రహస్థితులను అనుసరించి చక్కని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేయగలరు. ఇకపోతే వృశ్చిక రాశి తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4, జ్యేష్ఠ 4 కలిపి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం కిందకి వర్తిస్తుంది. మీరు విశేషించి మీ రాశాధిపతి, మీకు 6వ ఇంటిపతి అయినటువంటి కుజుడు మీకు దశమ కేంద్రం లేకొచ్చేసారు. ఉద్యోగంలో బాగుంటుంది, మీ నైపుణ్యం, మీ చాకచక్యం, ఎక్కడ ఒగ్గాలో ఎక్కడ లేవాలో అన్న పాయింట్ బాగా మీరు పెట్టుకొని వాడుకొని ముందు బయటకు వస్తారు. అలాగే మీకు సప్తమాధిపతి, వ్యయాధిపతి శుక్రుడు కలిసి ఉన్నారు. ఈయనకేవో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, సొసైటీలో ఉన్న వాళ్ళతో ప్రాబ్లమ్స్. ఈయన మీకు దశమ కేంద్రంలో ఉండటం మూలంగా అది కూడా కుజునితో కలిసి ఉండడం కొంత ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. మీరు కొంత పడకపోవడం, ఆయన సఫర్ అవ్వడం, శత్రు రుణరోగవతుడు మీకు కూడా కొంత అనారోగ్య సమస్యలు అనేవి మీకు ఇబ్బంది పెట్టడం అన్నీ గమనించగలరు. ఈ వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి సిబ్లింగ్స్తో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వారితో మీకు మనోవ్యాకులత తండ్రి గారి ఉద్దేశంలో తీసుకున్నట్లయితే వారి సపోర్ట్ మీకు కొంత కష్టంగా ఉంటుంది. ఆయన ఆరోగ్యం కూడా కొంత మీకు ఇబ్బందిలో పడే అవకాశాలకు వచ్చేస్తుంది. ఇక్కడ ఈ 15 రోజులు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో దాయాదులతోనూ, ఆస్తి వ్యవహారాలు, కోర్టు కేసులు, పాలిటిక్స్ రంగంలో ఉన్నవారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ రంగంలో ఉన్న వారికి ఈ రంగాలలో ఈ యొక్క కారకత్వం ద్వారా ఈ సమస్య అనేది ఇలా జనరేట్ అవుతుంది ఈ 15 డేస్లో. అలాగే తల్లిగారి హెల్త్ విషయంలో కూడా కేర్గా ఉండాలి. ఆమెకు అనారోగ్య సూచనలు, పైపెచ్చి అర్ధాష్టమ శని మీకు నడుస్తుంది, దాంతో కొంత ఇబ్బంది. సిబ్లింగ్స్తో పడదు, సిబ్లింగ్స్ మీరు ఎంత వద్దనుకున్నా గొడవకు వస్తారు. ఈ విషయంలో మీరు చాలా క్లారిటీగా ఉండాలి. ఆస్తిపాస్తుల తగాదాల వరకు తీసుకెళ్ళొద్దు. నెమ్మదిగా ముళ్ళ మీద పడ్డ టవల్ని ఎలా తీసుకుంటాం అలా తీసుకోవాలి. అలాగే మీకు సంతాన విషయంలో మీరు ఏదైనా ఎఫర్ట్ పెట్టి వారికి ఏదైనా పరిష్కారం చూపాలనుకుంటే
భాగవత్ కృప ఏ విధంగా చేస్తుందో అన్నట్టుగా అనుకోకుండా వాళ్ళ లైఫ్లో ఏవో డిలే అవుతుంది. వాళ్ళ సెటిల్మెంట్స్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, పైపెచ్చి వారి సమ్ ఎక్కువ వాళ్ళ మ్యాచెస్, పెళ్ళి, ఇల్లు ఇలాంటి విషయాలలో కొంత ఇబ్బంది. చాలా కష్టంగా నాకుగా జీవితంతో మీరు ఈ యొక్క సమస్య నుండి మీరు బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి దత్తాత్రేయ శ్లోకం చదువుకోవడం అయితే చక్కని పరిష్కారం. అలాగే మీరు ఆచరించవలసిన లింగ ముద్ర, ఈ చేతులు ఇంటర్లాక్ చేసి చూపుడు వేలు బొటన వేలు ఇలా కలిపి ఉంచి ఈ ముద్రలో కూర్చొని సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం వినడం, కుజుని యొక్క స్తోత్రాలు, రుణహర్త కుజ స్తోత్రాలు ఇవన్నీ విన్నట్లయితే చాలా బాగుంటుంది. మంగళవారం రాహుకాలం అనేది మీకు మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో కుజునికి, లక్ష్మీ నరసింహస్వామికి దుర్గా ఆరాధనలు చేయండి. లేదా ఉదయం చేసిన దీపారాధన ఈ సమయం వరకు కొండెక్కకుండా చూసుకోండి. మెస్టన్ షుడ్గా ఎర్రని పుష్పాలతో పూజ చేయండి. వైరాగ్య భావాలు, ప్రయాణాలలో అలసట ఇవన్నీ కూడా మీకు హెచ్చు మీరే ఉంటాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రయాణాలు, నిద్ర లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, అనారోగ్యం ఇవన్నీ కూడా మీకు కొంత బాగా ఇబ్బంది పెడతాయి. అష్టమాధిపతి మీకు భాగ్యంలో కోణస్థితిలో అష్టమ లాభాధిపతి బుధుడు మీకు, దశమాధిపతి మీకు ఈయన భాగ్యంలో ఉన్నాడు. ఇక్కడ కూడా ఉద్యోగంలో మీ కారు కూడా అయినటువంటి వాడు, ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చేవాడు, గ్రహాలకు రాజు అయినటువంటి వాడు ఈయన 9లో ఉండడం కొంత ఇబ్బంది. మీ ఉద్యోగంలో కొంత మార్పులు వచ్చే అవకాశం, మీరు చేసే ఫీల్డ్లో ఏవో కొన్ని గ్యాప్స్ రావడం అనుకోకుండా కొంత ఇబ్బంది. ఎస్పెషల్లీ ఈ యొక్క అష్టమాధిపతి ఈయన భాగ్యంలోకి రావడం, తండ్రి గారి హెల్త్ విషయంలో పితృకారకంతో కలిసి ఉన్నాడు. అలాగే పితృభావకారకుడు వెళ్ళైనటువంటి చంద్రుడు వెళ్ళి చక్కగా ఆయన అష్టమంలో ఉన్నాడు. దీని మూలంగా వారి హెల్త్ విషయం, వారి యొక్క ఏజ్ని బట్టి కొన్ని అవసరాలు, అవకాశాలు ఇవన్నీ కూడా మీరు పక్కన పెట్టేసి వారికి హెల్ప్ చేస్తే వారి బ్లెస్సింగ్స్, వారసత్వ ఆస్తులు కూడా మీకు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి ఈ టైంలో. కానీ ఈ విధంగా మనకు సంక్రమిస్తాయనుకోవడం, మనం ఇలా వాళ్ళను ఆ దృష్టిలో, ఆ యొక్క స్థితిలో చూడడం అనేది కొంత బాధ. దానికి సంబంధించి సోమవారం రోజు సూర్యనారాయణమూర్తికి పూజలు చేసుకున్నట్లయితే, ఎందుకనగా మీకు దశమాధిపతి భాగ్యం ఆయన సోమవారం ఉంటే కర్కాటక రాశి చంద్రుంది మనకు మండే వర్తిస్తుంది. సోమవారం రోజు ఈశ్వర దర్శనాలు ఇవి చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క చంద్రునికి అలాగే రవికి శాంతి జరిగినట్టుగా ఉంటుంది. శని భగవంతునికి, బుధునికి వీరందరికీ కూడా రిలాక్సేషన్ అంటే చక్కగా ఆదివారం రోజు ఈ చేసుకునే ఆరాధనతో పాటు ఈ యొక్క శని భగవంతుడు మీకు దశమ కేంద్రాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆదివారం రోజు శని భగవంతునికి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. శనికి వీలుంటే పుష్పాలంకరణ చేసి పూజ చేయండి, చక్కగా ఉంటుంది. నల్ల నువ్వులు పాదాల దగ్గర పెట్టండి. ఈరోజు తైలాభిషేకం ఏం చేయక్కర్లేదు, శనివారం చేసుకుంటే సరిపోతుంది. అలాగే లక్ష్మీ నరసింహ ఆరాధన చేసుకోండి. సిబ్లింగ్స్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి నెమ్మదించడానికి ఉపయోగపడుతుంది. మీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా మీ జీవితం అన్నది కొంత డల్ అవుతుంది. కొద్ది రోజులు మీరు కామ్గా ఉండాలి, అబ్జర్వ్ చేయవలసిన అవసరం ఉంది. కానీ మీకు వేవరింగ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం సైకలాజికల్ ఇష్యూస్ రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పీరియడ్లో. ఎందుకంటే బుధుడు కుజుడు కాంబినేషన్ వరిష్ట కాంబినేషన్, అష్టమాధిపతి లాభాధిపతి, కానీ అష్టమాధిపతి లక్షణాలే చూపిస్తారు, అనారోగ్యాన్ని ఇస్తాడు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇస్తాడు కుజుంతో కలిసి ఉండడం. కుజుడు మీ రాశాధిపతి, మీరు ఊరికే ఎమోషన్ అయిపోతారు, మీరు అనుకున్నది జరగదు, అక్కడ మీకు ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. ఇది వృచ్చిక రాశి వారి యొక్క లగ్న రాశి వారి యొక్క ఫలితాలు. ఈ పక్షం రోజులు శుక్లపక్షం, చంద్రుడిని శుభచంద్రునిగా తీసుకోవచ్చు. ఇది యొక్క గోచారం. మీకు ఏదైనా వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే రాశి లగ్నం దశలను అనుసరించి ముద్రలు అలాగే పరిహారాలు అన్నీ మారిపోతాయి గ్రహస్థితులను బట్టి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లను సంప్రదించగలరు. మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వర్ణ ముద్ర. ఈ చిటికనవేలను బొటన వేలుతో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ తిరువనాక్వల ఈశ్వరాయ నమః 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టగలరు. శుభం.
వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.